జంగన్న నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు విద్యార్థి పరిషత్తులో పనిచేస్తున్నప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 67 నుండి 72 వరకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు. ఆ టైంలో వాళ్ళ క్వార్టర్లో ఏబీవీపీకి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నడుస్తుండేవి. స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారి ద్వారా అసెంబ్లీలో మాట్లాడించేవాళ్ళు. ఆ తర్వాత 69లో జరిగినటువంటి తెలంగాణ ఎజిటేషన్లో ఆ రోజు జనసంఘ్ తరఫున ఈ తెలంగాణ ఎజిటేషన్ కొరకు మనం సపోర్ట్ చేయాలి, సమర్థించాలి అని చెప్పి చిన్న రాష్ట్రాలకి అనుకూలంగా తీర్మానం చేయాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి జంగన్న. ఆ తర్వాత 1975లో ఎమర్జెన్సీలో జైలుకు పోవటం, జైలు నుండి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి వారు ఎన్నిక కావటం ఎమ్మెల్యేగా, 1983లో నేను మొదటిసారిగా మలక్పేట్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు జంగన్న, నేను, వెంకయ్య నాయుడు గారు ముగ్గురమే ఉంటుంది. వాళ్ళిద్దరు సీనియర్స్, నేను జూనియర్గా ఉంటుంది. అయినా అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడాలి, ఏ సబ్జెక్ట్స్ అనేటువంటి దాని విషయంలో నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తి జంగన్న. జంగన్న చిరకాల కోరిక ఏమంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, నేను చూడాలి అనేటువంటి కోరిక వారికి బలంగా ఉండేది. 3 రోజుల క్రితం హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను, కానీ అప్పటికే వారు సెడేషన్ దీంట్లో ఉండి మాట్లాడలేకపోయినారు. వారు ఇంత త్వరగా వెళ్తారని చెప్పి అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ వారి యొక్క మరణానికి ప్రత్యేకమైనటువంటి సానుభూతి, సంతాపాన్ని నేను తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ, మరొకసారి వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.